పచ్చని పొలాల మధ్య కనుచూపు మేర పశు సంపదతో పల్లె సంస్కృతికి ప్రతిరూపం కర్నూలు జిల్లా గోనిగండ్ల మండలంలోని గంజిహల్లి గ్రామం. ఈ గ్రామంలో 1000 ఇళ్లుంటాయి. దాదాపు అంతా మధ్యతరగతి వారే. అందరికీ ఎంతో కొంత పొలం, కొన్ని పశువులు ఉన్నాయి. ఈ గ్రామం ప్రత్యేకత ఏంటంటే ఈ ఊళ్ళో ఎవ్వరూ పాలు అమ్మరు. చాలామంది ఇళ్లల్లో పాడి సమృద్ధిగా ఉంటుంది, కానీ ఎవరూ పాలతో వ్యాపారం చేయరు. ఎవరికైనా పాలు కావాలంటే ఉచితంగా ఇస్తారు, కానీ డబ్బులు మాత్రం తీసుకోరు. ఎంత కరువు వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే తాతల కాలం నాటి నుంచి ఈ ఊరి జనం అదే నియమాన్ని పాటిస్తున్నారు. అవును, ఈ ఊరు తాత మాకి తరగతి తాత చెప్పినాడు పాలు అమ్మకూడదు అని. ఈ ఊర్లో మేమే కాదు, ఎవరు అమ్మము. మేము కావాల్సి అయితే మా ఇంట్లో ఉండే మేము మీగా పోస్తాం, పసిపిల్లలకైనా పోస్తాం, కావాలన్న వాళ్ళకి పోస్తాం. మేము ఈ ఊర్లో పాలు అమ్మము. వెంకమ్మ ఇంట్లో పశువుల ద్వారా రోజుకు 16 లీటర్ల పాలు వస్తాయి. వారి ఇంటి అవసరాల కోసం 1-2 లీటర్లు ఉంచుకుని మిగతా పాలను ఎవరడిగితే వారికి ఉచితంగా ఇస్తాను అని చెబుతున్నారు వెంకమ్మ. ఇది వెంకమ్మ ఒక్కరి మాట కాదు, ఈ ఊళ్ళో అందరిది ఇదే మాట. మాకు 12 గేదెలున్నాయి, 16 లీటర్ల పాలు వండుకుంటాము డైలీ. మేము ఎవరితో డబ్బులు తీసుకోకుండా పెరుగు పాలు పోస్తాము. మా పెద్దల నుండి ఆచారం అది. ఈ ఊర్లో నేను ఒక్కటే కాదు, ప్రతి వాళ్ళు అంతే. ఇంతకీ ఎవరా పూర్వీకులు, ఏంటి వారికిచ్చిన మాట అని బీబీసీ తెలుగు ఆరా తీసింది. దీనికి ఆ ఊరి వారు ఓ కథనం వినిపించారు. 17వ శతాబ్దానికి చెందిన ఆధ్యాత్మిక గురువు బడే సాహెబ్ అప్పట్లో ఆ ఊరి మేలు కోరి ఎన్నో ఉపదేశాలు చేశారని, అందులో ముఖ్యమైనవి గోవధ నిషేధం, పాల అమ్మకంపై నిషేధమని వారు చెబుతున్నారు. ఆయన చెప్పిన దాన్ని ఎవరైనా అతిక్రమిస్తే వారికి అరిష్టాలు తప్పవని ఈ ఊరి జనం నమ్మకం. బడే సాహెబ్ సమాధి ఇక్కడే ఉంది. అక్కడ ఓ దర్గా వెలిసింది. ఈ దర్గాను చూడటానికి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా జనం వస్తూ ఉంటారు. మహాత్ముడు మాకు సద్గురు బడే సాహెబ్ తాతవారు 17వ శతాబ్దం వారు. ఈయన అప్పుడు ఈయన ఆధ్యాత్మిక గురువుగా ఈ గ్రామంలో, మా గంజల గ్రామంలో కొన్ని నియమాలు పెట్టినాడు. అందులో భాగంగానే ఈరోజు వరకు కూడా మా గంజల గ్రామంలో పాలు అమ్మడం అనేది అందరు ఉచితంగా పోస్తారు, కానీ డబ్బులకు ఎవరు అమ్మరు. ఇక్కడ పాలు పెరుగు కుటుంబాలకు తగినన్ని వాడుకొని మిగతావన్నీ కూడా అందరికీ ఉచితంగానే ఇస్తారు, కానీ ఎన్ని కరువు కాటకాలు వచ్చినా ఎలాంటి పరిస్థితుల్లోనైనా కానీ పాలు మాత్రం అమ్ముకోరు ఇక్కడ. బడే సాహెబ్ 17వ శతాబ్దంలో చెప్పిన ఆ మాటలను ఆ ఊరి జనం తరతరాలుగా పాటిస్తూ వస్తున్నారు. కుల మతాలకు అతీతంగా బడే సాహెబ్ను ఇప్పటికీ జనం కొలుస్తుంటారు. ఆయన వంశానికి చెందిన 8వ తరం ఇప్పుడు ఈ దర్గా బాధ్యతలను చూస్తోంది.